లేని కార్మికులు దయచేసి ఆలోచన చేయాలి. ఒక గోదావరికని కాదు, దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో భూపాలపల్లి సత్తుపల్లి నుంచి ఇక్కడ దాకా ఉన్న మిత్రులు ఆలోచన చేయాలి. ఏం జరుగుతుంది? చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇలా ఏం జరుగుతుంది? సింగరేణిని, మంచిగా ఉన్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ. యువకులకు తెలియదు కానీ సత్యం, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాలలో పంపించి దాన్ని మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు, మన ఆస్తి, 100% మనకే ఉండే. కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి సింగరేణిని నష్టాల్లో పంపించి ఆ అప్పు తిరిగి చెల్లించలేక 49% వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? సింగరేణిలో మనం ఏం చేసినాం? సింగరేణి కార్మికులకు ఎన్ని లాభాలు తెచ్చినాం? ఇలా సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా, సిపిఐ సిపిఎం నాయకులను నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ధైర్యం ఉంటే రేపు జవాబు చెప్పాలి, ముఖ్యమంత్రితో చెప్పియాలి. ఏం జరుగుతూ ఉంది? మీరు ఇలా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని, మీ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు, కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని చెప్తున్నారు. నేను మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడుగుతా ఉన్నా, ఆనాడు సింగరేణి నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చినాం. హైటెక్, ఇంటెక్ పేరు మీద ఉన్నటువంటి కార్మిక సంస్థలు, డిపెండెంట్ ఉద్యోగాల మీద సంతకం పెట్టి అవి మునుగొట్టిందే వీళ్ళు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా 11,000 పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినాం. సింగరేణి సిమ్స్ అనే పేరు మీద, సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరు మీద బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. ఆ మెడికల్ కాలేజీలో 5% కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చేటట్టు కూడా మనం చేసుకున్నాం. నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఇది చాలా పెద్ద ప్రమాదం రాబోతా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నదులు అప్పచెప్తే సపోర్ట్ చేయడు, కృష్ణానది గొంతపోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పిండు, గోదావరి నీళ్లు ఎత్తుకొని పోతా, ఇచ్చంపల్లి కాడ ప్రాజెక్టు కడతా, నేను తమిళనాడుకి ఇస్తా, నేను కర్ణాటకకి ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే, ఈ ముఖ్యమంత్రికి లెటర్లు పంపిస్తూ ఉంటే దానికి కుయ్యి లేదు, కుట్టుకు లేదు, ఏం లేదు. అదే నేనున్ననాడు, నేనున్ననాడు కూడా ఇదే ప్రతిపాదన తెచ్చిండు నరేంద్ర మోదీ. నేను చెప్పిన కేసీఆర్ బతికి ఉండగా గోదావరి నీళ్లు తీసుకుపోతా అంటే నా ప్రాణం పోయినా మంచిదే కానీ ఒప్పుకోను అని నేను చెప్పిన. మరి అలా ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్నటువంటి మతలబు ఏంది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎందుకోసం ఇలా గోదావరి ఉన్న ఒకే ఒక నది గోదావరి మన బతుకు, మరి దాన్నే తీసుకొని పోతా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ కనీసం నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, పెద్ద దోకా కాబోతా ఉంది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఏమంటాడు? నరేంద్ర మోడీని, నరేంద్ర మోడీ సాబ్ ఆప్ అమారే బడే బాయి హే, మీరు మా పెద్దన్న, నేను మీ చిన్నన్న, నేను గుజరాత్ మాడలు పెట్టుకుంటా అంటాడు. ఆ గుజరాత్లో మన్ను కూడా ఎంత దరిద్రం పాడైంది, పేదల సంక్షేమం చూడరు, పేదల గురించి పట్టించుకోరు. అక్కడ పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప కార్మికులకు కానీ ప్రజలకు కానీ మాట్లాడే హక్కులు కూడా లేవు గుజరాత్ రాష్ట్రంలో. మీరు మీ మిత్రులను అడిగి తెలుసుకోండి అక్కడ ఏం జరుగుతుంది. ఇదే ముఖ్యమంత్రి దావోస్ పోయినప్పుడు మోదీ చోటే బాయ్ ఎవరు, అదాని అదాని భారతదేశాన్ని మింగుతున్న అదాని, 14 లక్షల కోట్లకు పడిగెత్తినటువంటి అదాని మోడీ అండదండలతోని దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ రంగాలన్నింటినీ కబలిస్తా ఉన్నాడు, అన్నింటినీ కబలిస్తా ఉన్నాడు. టీవీ రంగం కావచ్చు, కేబుల్స్ కావచ్చు, ప్రతి రంగాన్ని ఉన్న ఓడరేవులన్నీ కూడా ఆయనకు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదానికే అంకితం చేసినాడు నరేంద్ర మోడీ. అటువంటి నరేంద్ర మోడీ అదాని నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులలో మీరు మీ బొగ్గు ఉత్పత్తి, మీ కరెంటు ఉత్పత్తి చేయడానికి మీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు. ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చేవాడు ఎవడు? అదాని నరేంద్ర మోడీ తమ్ముడు. అంటే అదాని బొగ్గు కోసం అదానికి మన దగ్గర 4,000 టన్ను దొరికే బొగ్గును అక్కడ 28,000 టన్ను అనమంటాడు. నేను ఒప్పుకోలే. నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే, నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను. నాకు సింగరేణి బొగ్గు ఉన్నది, నా సంత బొగ్గు ఉన్నది, నీ బొగ్గు నాకెందుకో నేను చెప్పిన. ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్లో దావోస్లో అదానికి పాట తెరిచి వచ్చిండు, గేట్ తెరిచి వచ్చిండు. అదాని గారు మీరు రాండి తెలంగాణకు, రాండి 4 చేతులు దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదానిని పిలిచి వచ్చినాడు. పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం,
ఏం చేస్తారు? ఉన్న సింగరేణిని ఊడగొడతారు. నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి కలిసి ఇది నిజమా కాదా, మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి. ముఖ్యమంత్రి ఎందుకు పిలిచాడు అదానీని తెలంగాణకు? నేను ఎందుకు రానివ్వలేదు? నేను అడుగు పెట్టనియలే. బిడ్డ అడుగు పెడితే ఖబర్దారని చెప్పిన నేను రానియలే. కానీ ఇయ్యలా ఇదే ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు. తెలంగాణ సింగరేణికి కొంగు బంగారం, ఒక ఉద్యోగ వనరు, లక్షల మంది కార్మికులు, వాళ్ళని అనుసరించుకున్న అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి. దీన్ని ఇంకా విస్తరించాలా? దీనికి అక్కడున్న బయ్యారం ఉక్కు గనులు కానీ, గోదావరి ఇసుక గనులు కానీ, అవన్నీ సింగరేణికే ఇయ్యాలని చెప్పి నేను ఉన్నప్పుడు నేను ఆలోచన చేసిన. సింగరేణి డైరెక్టర్ను నేను ఆస్ట్రేలియాకు, ఇండోనేషియాకు పంపించిన. ఎందుకోసం? అదాని పట్టుకొని కోర్టులు గడిస్తా ఉన్నాడు. మనం కూడా పోయి అక్కడ ఎందుకు పట్టుకోవద్దు? సింగరేణి కంపెనీ ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో పెట్టమని నేను చెప్పినా, కానీ ఇవాళ అదాని బొగ్గు తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది తేడా. రాబోయే రోజులలో ఈయంత సింగరేణి ఊడగొట్టి అదానికి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టి, మన ప్రజల నోట్లో మట్టి, మొత్తం సింగరేణి ప్రాంతాలన్నీ కూడా మన బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉంటుంది. సింగరేణి కార్మికులు ఈ మాటను చైతన్యంతోనే ఆలోచించాలి. మీ నిర్ణయం అట్లా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇది చాలా ప్రమాదం, తెలంగాణకు ప్రమాదం. ఇవాళ మీరు పార్లమెంట్లో కనుక బీజేపీనో కాంగ్రెస్నో గెలిపిస్తే నేను కూడా ఏం చేయలేను. నేను నా వల్ల కూడా ఏం కాదు. అదే కొప్పుల ఈశ్వర్ గెలిస్తే, ఈ గడ్డబీట గెలిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఎగిరి గంతేసి కొట్లాడి పీక పట్టుకొని బిడ్డ మా సింగరేణి ఇష్టముస్తామని చెప్పి కొట్లాడతారు తప్ప సింగరేణి మాత్రం మునిగిపోతుంది. మీ బిడ్డగా ఇవాళ గోదావరి సెంటర్లో, గోదావరి కన్నులో నేను చెప్తా ఉన్నా, మీ కన్నుల ముందే ఇది జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టు, ఎప్పుడైతే తెలంగాణకు ప్రమాదం వస్తుందో, ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదంలో పడుతుందో, మనం అందరం ఏకం కావాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఎవరు గెలిస్తే మన హక్కులు కాపాడతారు, మన నదులు కాపాడతారు, మన సింగరేణి కాపాడతారు. దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. అది జరగకపోతే పెద్ద ప్రమాదంలో పడతాం, చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. దానికోసం మీ కాళ్ళల్లో చేయలలో మీ మధ్యలో పెరిగిన బిడ్డ, మీ బిడ్డ సింగరేణి కష్టం తెలిసిన బిడ్డ ఈశ్వర్ గెలిస్తేనే తప్పకుండా మన హక్కుల కోసం కొట్లాడతాడు. కాబట్టి దయచేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించి గోదావరికి అనుకున్న ఈ వైభవం, మంచిర్యాలకున్న వైభవం, ఇలా భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెం ఉన్న వైభవం సింగరేణిని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా బొగ్గుగారి కార్మికులు ఉన్నటువంటి పక్షాన ఉన్నటువంటి ఈయన గెలిస్తేనే బ్రహ్మాండంగా జరుగుతుంది.